సి అంటే నేను నేను చెప్పడం కంటే కూడా నేను ట్రైలర్ ఇచ్చానండి, మీరు సినిమా చూడండి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ట్రైలర్లో చూపించేశాను సార్. అంటే మనం ట్రైలర్ అని అంటే ఈ సినిమా ఎలా పోతుంది, ఎలా ఉండబోతుంది అనేదాన్ని మనం ప్రిసైజ్డ్గా 2 మినిట్స్ 3 మినిట్స్లో చెప్పడం. నేను 2 మినిట్స్లో ఈ సినిమాలో ఏముంది, ఈ సినిమా కథ ఏంటి, దీన్ని మేము ఎలా డీల్ చేసాం, అంటే రీమేక్ కాబట్టి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను ఐ థింక్ ట్రైలర్తో కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నాకు యాక్చువల్గా ఫస్ట్ కాంప్లిమెంట్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిందండి. అంటే నేను ఫస్ట్ ట్రైలర్ చూపించినప్పుడే ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నారో ఆ రియాక్షన్ ఇచ్చేశారు ఆయన, చాలా బాగుందన్నారు. అంటే సార్ అంటే ట్రైలర్ కథ చెప్పాలనా? అంటే సార్ అంటే అందరు ఏ సెక్షన్, అంటే ఎలాంటి సినిమా అయినా సార్, లైక్ అంటే స్టార్ డ్రివెన్ సినిమా అయినా ఒక మామూలు సినిమా అయినా, అంటే స్టోరీ ఈజ్ ద అంటే లైక్ ఇట్స్ లైక్ అంటే మన బ్యాక్ బోన్ లాంటిదండి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి, లైక్ యూనో కథ ఎవరు చేసినా ఏం చేసినా మన సినిమాలో ఏం కథ ఉంది అని చెప్తేనే జనాలు థియేటర్లోకి వస్తారనుకున్నాను నేను. సో కథతో పాటు మనం అంటే ఏదైతే ఒక స్టార్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది లేకపోతే ఫ్యాన్స్ కోరుకునేటివి వాటిని ఎలా ఇంబైన్ చేస్తాం అనేది ఛాలెంజ్ అండి. ట్రైలర్లో కూడా ఐ స్టిక్ టు ద బేసిక్ అండి, లైక్ యూనో లెట్స్ టెల్ ద స్టోరీ, ఫస్ట్ కథ చెప్దాం మనం అని. అంటే అంటే కొంచెం మీరు అన్నారు కదా సార్ అంటే కొంచెం అక్కడ ఆఫ్ బీట్ ఫిలిం అయిదని, అంటే అంటే ఐ వాంటెడ్ టు బీ హానెస్ట్ అండి, లైక్ ఓకే దిస్ ఈజ్ ద ఫిలిం అండ్ దిస్ ఈజ్ ద స్టోరీ. సో దిస్ ఈజ్ వాట్ అంటే నేను ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్, అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు అంటే ఎక్సైట్, ఐ డోంట్ వాంట్ టు మోర్ ఎక్సైట్ దెమ్. ఎస్ సార్.